Rajanga Paranga, Yenikalu Jaragal and Korkuntunatlo Jayalalitha Manakodalu Deepa Annaru. Tamil Nadu Prajalu Sasikalaku Vote Eyyaru Anna Deepa Prajala Cheta Yennikaina Vyakte CM Kavalannaru. Tamil Naduku Idi Durdinamani Deepa Chepparu. என்ன இதுவரை யாரும் மிரட்டவும் இல்லை. அதற்கெல்லாம் நான் பணியக்கூடிய ஆளும் இல்லை. மிரட்ட வேண்டும் என்ற எண்ணம் யாருக்காவது இருந்தால் தயவு செய்து முன்வரவும். ஐ திங்க் சி இஃப் யூ வாண்ட் மை ஒப்பீனியன் அண்ட் இஃப் பீப்புள் ஆர் ஸ்கேர்ட் ஆஃப் ஹர் ஐ கான்ட் ஹெல்ப் இட் பட் ஐ அம் நாட் என்ன இதுவரை யாரும் மிரட்டவும் இல்லை. அதற்கெல்லாம் நான் பணியக்கூடிய ஆளும் இல்லை. மிரட்ட வேண்டும் என்ற எண்ணம் யாருக்காவது இருந்தால் தயவு செய்து முன்வரவும். ஐ திங்க் சி இஃப் யூ வாண்ட் மை ஒப்பீனியன் அண்ட் இஃப் பீப்புள் ஆர் ஸ்கேர்ட் ஆஃப் ஹர் ஐ கான்ட் దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరి పోటం మోహన్ అడి తెలుసుకుందాం. మోహన్, దీప ఏమంటున్నారు? విజిత, తమిళనాడు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి కానీ అడ్డదారులు ప్రజలను వంచే విధంగా ఎన్నిక కాబడ్డాన్ని ప్రజలు తమిళ ప్రజలు హర్షించరు అని చెప్పి దీప ఈరోజు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త వరికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి శశికళ ముఖ్యమంత్రి పీఠం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిందని కూడా పరోక్ష విమర్శలు చేయడం జరిగింది. శశికళ మీద ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎక్కుపెట్టినటువంటి నేపథ్యంలో దీప గతంలోనే చాలా సందర్భాల్లో కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా శశికళకు సంబంధించి ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదు ఆమెకు అన్నటువంటి వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి కావాలి, అడ్డదారిలో కాకూడదని చెప్పి కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇదే విషయం పైన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా డిఎంకే కూడా విమర్శలు గుర్తించాయి. ఇది ఒక దుర్దినం అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరోవైపు శశికళకు ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదని కూడా ఆమె విమర్శించడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ ప్రతిపక్షాల కన్నా ధీటుగా సమానంగా ఈరోజు ఏఐడిఎంకే సంబంధించిన నేతగా ఎన్నికైనటువంటి శశికళ పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు. Right, thank you, Mohan.